జగన్పై దాడిని రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ వాడుకోవడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్పై దాడి వ్యవహారం వెనుక బీజేపీ డైరెక్షన్ ఉందన్నారు. జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావును కూడా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉందని ఆరోపించారు కొల్లు రవీంద్ర. ఇక జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్లో సీఎంను ప్రతివాదిగా చేర్చడం హాస్యాస్పదమని అన్నారు కొల్లు. జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ కార్యకర్త చేసినటువంటి దాడిని ఇవాళ రాద్ధాంతం చేసి రాజకీయ స్వప్రయోజనాలు పొందాలనే ఒక దుర్బుద్ధితో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మొట్టమొదటి జరిగిన దగ్గర నుంచి కూడా అంతా చూస్తామంటే ఈరోజు కూడా విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ప్రతివాదిగా చేర్చాలని చెప్పి హైకోర్టులో కూడా దాఖలు చేస్తారంటే ఇవాళ వాళ్ళ బుద్ధి ఏంటనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మొట్టమొదటి జరిగిన దగ్గర నుంచి అంతా చూసుకున్నట్టయితే దాడి చేసిన వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త ఫ్లెక్సీలు అన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. దాన్ని మీరు రాద్ధాంతం చేయాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి ప్రాంతం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో జరిగింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు అక్కడ. దాని మీద పోలీసులకి ముఖ్యమంత్రి గారు క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుని ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దీనికి ఏమాత్రం కూడా సహకరించరు. విశాఖపట్నంలో డాక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, అర సెంటీమీటర్ గాయం ఉంది, దానికి ఫస్ట్ ఎయిడ్ ఎయిడ్ చేసి పంపించామని చెప్పారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దండాలు పెట్టుకుంటూ ఎయిర్పోర్ట్లోంచి హాస్పిటల్కి వెళ్లకుండా హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి వేరే ఎవరో డైరెక్షన్ ఇచ్చినట్టున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇమీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. 9 గుట్లు పడినాయి అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని పంపించాలని ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ అదే హాస్పిటల్ డాక్టర్లు గాయం 0.5 సెంటీమీటర్లు అని చెప్పి క్లియర్గా అదే వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇంత క్లియర్గా క్లారిటీగా అతను వైసీపీ నాయకుడు అని చెప్తా ఉంది, గాయం కూడా చాలా చిన్న గాయం అని చెప్తా ఉన్నారు. కానీ దాన్ని మీరు రాద్ధాంతం చేసి రాజకీయ స్వప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే కాదు, ఇవాళ పోలీసుకి సహకరించరు, మీకు ఆంధ్ర రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం లేదని చెప్తారు. ఇవాళ మీకు ఎవరి మీద నమ్మకం? కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకమా? ఇవాళ గవర్నర్ గారు ఇమీడియట్గా ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ డీజీపీ గారికి కాల్ చేసి చర్యలు తీసుకోమని చెప్తారు. పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఫోన్ చేసి పరామర్శిస్తారు, కేటీఆర్ గారు పరామర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్లు ఇస్తారు. అది ఎంత జరిగింది, ఎంత గాయమైంది, ఆయన నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్లోంచి వెళ్ళిపోయిన దానికి దీన్ని ఏదో పెద్ద భూతత్వంలో పెట్టి చూపించాలని ఇవాళ ప్రయత్నం చేసినటువంటి విషయాలు వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదేదో జరిగిపోయిందని చెప్పి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని కలుస్తారు, రాష్ట్రపతి గారిని కలుస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటనేది ఒక చిన్న మీ కార్యకర్త చేసినటువంటి గాయానికి మీరు ఈ రకంగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలనే విధంగా శాంతి భద్రతలు లోపించి అని చెప్పి అల్లలు సృష్టించాలని చేసినటువంటి ప్రయత్నంగా
మరి ఈరోజు మనం అందరం కూడా ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఇదే కాదు మీకు ఆంధ్ర రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ల మీద నమ్మకం లేదు, ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి అసెంబ్లీని బాయ్కాట్ చేస్తారు, ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి పోరాడాల్సినటువంటి పార్లమెంటుకి రాజీనామా చేసి పారిపోతారు. కానీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మటుకి కావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు.